అందరి నుంచి ఒక సెంటిమెంట్, ఒక శాస్త్రం అయితే ఉన్నది, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని చెప్పి. ధర్మ పోరాటం చేసే భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన తెలంగాణ రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇప్పటివరకు చేసిన ఉద్యమాల ఫలితంగా నిన్న భారతీయ జనతా పార్టీ చేపట్టిన దీక్ష ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చి ధాన్యం మేమే కొంటామని చెప్పి వాళ్ళు ప్రకటించడం, ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ విజయం, తెలంగాణ రైతుల విజయం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటిన తీరు చూసేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చిన విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. ఈ సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి, పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మొన్ననే చెప్పినాం, ధాన్యం కొను లేకుంటే గద్దె దిగొని, కింద పొగ పెట్టినాం, కింద సెగ పెడితే, కుర్చీ కింద సెగ పెడితే దాన్ని తట్టుకోలేక అబ్బో ఏడ కుర్చీ పోతుందో, రైతులు ఏడ తిరిగబడతారో అని చెప్పి, ఉన్న కుర్చీ పోతే ఇబ్బంది అని చెప్పి కుర్చీ కోసం రైతు ధాన్యాన్ని కొన్నాడు. సరే, ఏదో ఒకటి ధాన్యము మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఒకటి గుర్తుంచుకోవాలి, వరి వేస్తే ఊరే అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రితోని మేము ఇచ్చిన మాట పని పక్కా గల్లబట్టి కొనిపిస్తాం, మెడలు వంచి కొనిపిస్తామని చెప్పి గతం నుంచి చెప్తున్నాం. ఇలా వరి వేస్తే ఊరన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే ఇవాళ తిరిగి వరిని కొనిపిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ. మొత్తం సోషల్ మీడియాలో కానీ తెలంగాణ మొత్తం కూడా ఏసి భారతీయ జనతా పార్టీ విజయం, భారతీయ జనతా పార్టీకి భయపడి భారతీయ జనతా పార్టీకి రైతులు మద్దతు తెలుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏం ఉద్యమం చేసినా ఏం చేసినా రైతులు వస్తలేరు. బీజేపీ కరెక్ట్, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి అబద్ధాలతో రాజ్యం పెడుతుందని చెప్పి మొత్తం వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత గంట నుంచి కూడా మొత్తం ఎక్కడ కూర్చోకుండా బీజేపీ అంటున్నారు. ఇదే చెప్పినాం, ఇదే ముందు నుంచి ఇదే చెప్తున్నాం మేము. కొను, నువ్వు కొను, కొంతమంది భరించును, అంటే ఏం భరించానడు. సరే, భరించకుండా కేంద్రం ఉంటుంది, కేంద్రం కూడా సిద్ధంగా ఉన్నది అని చెప్పి చెప్పినాం మేము. చెల్లికాకి చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తే కూడా కనీసం దానిలో ధాన్యం ఇవ్వని చెప్పి నువ్వే అంటివి. నిన్న కూడా అసలు భయపడడానికి కారణం ఏంటంటే నిన్న మేము చేసిన దీక్ష. ఇలా ఎఫ్సీఐ అధికారులు పూర్తి స్థాయిలో పూర్తి వివరించారు. మేము 3-4 సార్లు డిమాండ్ చేసినాం మేము, అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి మొత్తం విషయం బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తుండు తెలంగాణ రైతాంగం అని చెప్పి రైతులు భావించిన తరుణంలో ముఖ్యమంత్రికి వచ్చినటువంటి నివేదిక ప్రకారము, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము రేపు వచ్చి తిరగలేమేము, రైతులు మాకు మద్దతు దక్కులేరు, రైతులు మా అబద్ధాలను గ్రహించారు అని చెప్పి భయపడి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు దిగొచ్చి ఇలా ధాన్యాన్ని కొంటాడు. దానిలో కూడా అబద్ధమే, వల్ల ఆ అబద్ధమైన చూసి సిగ్గుపడుతుంది. 3,000 కోట్లట ఆ సున్నా కొంచెం మర్చిపోయి ఎక్స్ట్రా పెట్టాడు. రాత్రిపూట మీటింగ్ పెట్టింది కదా, సున్నా మర్చిపోయి పెట్టినట్టున్నాడు. నాకు తెలిసి 300 కోట్లు 400 కోట్లు అవుతాయి. 3,000 కోట్లట ఆయన చెప్పేది, ముఖ్యమంత్రి చెప్పేది ఏ లెక్క ప్రకారం చెప్పినా అక్కడ ఇప్పటికీ అర్థం కాలే. గతంలో ఇదే విధంగా అంటే భారతీయ సూర్యాపేట విన్నా నల్గొండ జిల్లాలో పర్యటించినప్పుడు, ఇలా రైతుల పక్షాన పోరాడినప్పుడు ఇదే సమస్య మీద మేము కొనుగోలు కేంద్రాలకు పోయి
రైతుల దగ్గరకు పోయి రైతులకు భరోసా నింపే కార్యక్రమం చేస్తే మా మీద రాళ్లదాడులు చేశారు, లాఠీ దెబ్బలతో తిన్నారు, కార్యకర్తల తలలు వలిగినాయి, కాళ్ళు చేతులు ఉన్నాయి, రక్తాలు గారినాయి, కారిన రక్తంతో వడ్లు దర్శిపోయినటువంటి రక్తం గారిది, రక్తం చిందించిన ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో పోలీసులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడుల వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రైతుల కోసం రక్తం చిందించిన మేము ధర్మం కోసం పోరాడినాము. ఆ ధర్మం కోసం పోరాడిన ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది, వాళ్ళకి కొంట అన్నది. అంతకుముందు ఏమన్నాడు, పైసలు మొత్తం మేమే పెడుతున్నాం, ప్రతి గింజ మేమే కొట్టామన్నాడు. విషయం బయటపడ్డది, నేను అనేక సందర్భాలు చెప్పిన, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అప్పటి వరకు కూడా ప్రతి గింజ నేనే కొంటున్నా, నేనే పైసలు పెడుతున్నా అని చెప్పి ఈ సిపాయి చెప్పింది రోజు. మళ్ళీ ఈరోజు ఎందుకు చెప్తున్నాడు, నేను అడిగిన నిన్న కూడా, నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చినాక అని చెల్లి ఎంత ఖర్చు పెట్టినావు నువ్వు? దానికి సమాధానం లేదు. అందుకే ఇది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నది, రైతులు ఇబ్బంది పడకండి, వరి తప్ప వేరే పండే అవకాశం లేదు, వేరే వచ్చే అవకాశం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు వడుచుకోకండి, కొనిపించే బాధ్యత మాది, తప్పకుండా కొనిపిస్తామని చెప్పి అనేక సందర్భాలు చెప్తూ వస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముచ్చి పారిపోయాడు, ఇలా విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రైతాంగం అన్న విషయం ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాన్నదైనా ధాన్యం ఇయ్యాన్నదైనా బాయిలర్స్ ఇవ్వని చెప్పి రాసిచ్చింది అయినే మొత్తం మినిస్టర్ రికార్డు ఉంది, అన్ని బయటపెట్టినాం. నేను ఎఫ్సీ అధికారులు క్లియర్గా చెప్పిండ్రు, 3 సార్లు రిమాండ్ చేసినా కూడా కనీసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తారని చెప్పి. కానీ ఇట్టకెలకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిగిరవడం ఇది తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తున్నాం. చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి మన నిర్వాహకం వల్ల ఇదే నిర్ణయము కొంచెం ముందు తీసుకుంటే ఏమవుతుండే, ఏమవుతుండే నీకు? ఎంతమంది రైతులు, నాకు తెలిసి చాలామంది రైతులు ఇప్పటికే తక్కువ రేటు 1,000 రూపాయలకు 1,100, 1,200 అమ్ముకున్నారు. ఇలా ఎంత మంచి చెప్తున్నాడే నోడుతుని, ఎంతనా ఎంఎస్పి 1960 మరి నేను నోడుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఎంఎస్పి అని చెప్తే ఏమవుతుండే, 1,960 రూపాయలు ఎంఎస్పిని రైతులు తీసుకోండి నేను చెప్తున్నా ఈరోజు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి ప్రకారము 1,900 రూపాయలు మీరు తీసుకోండి, అది కేంద్ర ప్రభుత్వం అదే, ఈ ముఖ్యమంత్రి కాదు. మరి నిన్న మొన్న ఇన్ని రోజులుగా నీ నిర్వాహకం వల్ల, నీ నిస్సహాయత వల్ల తక్కువ రేటుకు అమ్ముకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంది? అవి మేము అడుగుతామని చెప్పి మళ్ళీ డిమాండ్ చేస్తామని చెప్పి ముందే 3,000 కోట్లు అంటున్నాడు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఏం చేయాలంటే, ఇన్ని రోజులు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోయిన రైతాంగం విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకు ఎంఎస్పి ప్రకారం 1,960 రూపాయలు ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి, పక్క తీసుకోవాలి. ఇది ఎందుకు తీసుకోవు? నీ నిర్వాహకులు రైతులు నష్టపోయారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము కొను సహకరిస్తాం. కాబట్టి నష్టపోయిన రైతులను మొత్తము రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు నష్టపరం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇన్నోడు గాయిగా చేసి 100,000 కోట్లు ఖర్చు పెట్టిన కేంద్రాన్ని బదనాం చేసి ఢిల్లీ పోయి ఏదో ఉద్ధరిస్తాను ఢిల్లీ పోయి, నాకు అర్థం కాలే ఆ గంట సేపు ఎందుకు కూర్చున్నావు అర్థం కాలేదు, గంట సేపు కూర్చుని ఎందుకు ఇప్పటికి అర్థం కాలేదు నాకు, ఇప్పుడు కూడా గంట సేపు కూర్చొని పీకిండి అయిపోయి జరగ తిన్నాడు మనిషి ఎందుకో, అది ఇవాళ కూడా ఫేస్ లేదు టెన్షన్లో మనిషి బాగా అది చూస్తే, ఎందుకంటే మళ్ళీ ప్రకటిస్తే మళ్ళీ బీజేపీగా పేరు వస్తుందా,
ఇలా చూస్తే లాస్ట్కు విలేకరుల సమావేశంలో విలేకరుల ప్రశ్న క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇస్తాడు పీకి యాపైగా. మీరు అడిగారా మరి బీజేపీ వాళ్ళు చేస్తేనే మీరు అడుగుతారు కాబట్టి భయపడి టకరకర ఉరికిన యాప ఏం చెప్పకుండా ఉరికేయండు. ఏదో అపాయింట్మెంట్ ఉందండి నాకు. అబ్బో ఫస్ట్ టైం అపాయింట్మెంట్ ఇచ్చేయండి. చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ ఉంది. చీఫ్ జస్టిస్ అచ్చా కాబట్టి ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ విజయం. ఇక అనేక మాటలు ఒర్రిండి అక్కడికి కొంచెం ఎక్కువ తక్కువనే మాట్లాడండి. ఇవాళ ఎక్కువ మాట్లాడేయాలి ఎక్కువ తిట్లే ఎందుకో మరి భయం ఉన్నాడు ఎప్పుడు తింటాడు వాళ్ళు తిట్లే ఎందుకో మరి డిప్రెషన్ ఉన్నాడు బాగా. ఏం టార్గెట్ సిపాయి ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఒకటి విజయం సాధించినాం మేము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది ఆల్రెడీ. ఏంటంటే ఇలా ముఖ్యమంత్రి మెడల్ పంచుతాను మెడల్ పంచినాం. కొనే వరకు ఇష్టపడడం నిన్న కూడా వార్నింగ్ ఇచ్చినాం. నిన్న కూడా వార్నింగ్ ఇచ్చినాం. భయపడ్డాడు నిన్న వాస్తవం భయపడ్డాడు నిన్న బాగా భయపడ్డాడు. ఏంటంటే మళ్ళీ ఏమవుతుందో ఇల్లు ప్రజా సంక్షేమ యాత్ర చేస్తున్నారు. రైతులందరూ వాళ్ళకి ఆదరిస్తారు అభిమానిస్తారు అండగా ఉంటారు. రైతు తిరగబడే పరిస్థితి ఉన్నది కాబట్టి దిగొచ్చిండు. వాడు దీక్ష చేస్తే వాడు గంట సేపు దీక్ష చేసిండు పీకిండు. ఈడనేమో సాయంత్రం 4 గంటలకు దీక్ష చేస్తే మీ పెద్ద సంఖ్యలో రైతులు కార్యకర్తలు వచ్చే ఆడే ఎవరు రాకపోయా టైం అంతా వేస్తే పంజాబ్ నుంచి రైతులు వస్తారు ఇక్కడి నుంచి రైతులు వస్తారు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు అనుకున్నాడు. ఏం రాలే ఇవ్వలేదు రాలే. ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక చూడు నెక్స్ట్ ఇది అయిపోయింది. నువ్వు కరెంటు ఛార్జీలు ఎప్పుడు తగ్గిస్తావు చెప్పు. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా మేము నేను కరెంటు ఛార్జీలు పక్క తగ్గియాలి. నువ్వు అడ్డగోలుగా పెంచిన కరెంటు ఛార్జీలు నువ్వు తగ్గిస్తావా లేదా? ఎట్టి బస్సులో ప్రతి ఇంటికి పోతాం, ప్రతి గల్లీకి పోతాం, ప్రతి బస్తీకి పోతాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నువ్వు పెంచిన కరెంటు ఛార్జీల విషయంలో ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తాం. వస్తుంది ఫస్ట్ తర్వాత బిల్లు రాగానే మొత్తం ఒక్కొక్కరు గుండె బాదుకుంటారు ఒక్కొక్కరు. ఇలా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు రైతుల కోసం ఉచిత కరెంట్. అట కరెంట్ వస్తుంది మొత్తం కడిగేస్తుంది కోత సాడేసింది ఆల్రెడీ. కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. 12,000 కోట్ల రూపాయలు అటైనే ఖర్చు పెడుతున్నాట. అక్కడ 60,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్లో కట్టాలి. నువ్వు సంవత్సరానికి పాత బస్సులో 1,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నది దాన్ని వసూలు చేయమన్నా మేము.